వృషభరాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయము రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఇక్కడ ఆదాయ వ్యయాల్లో వ్యయం అధికంగా ఉంది అలాగే రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం ఎక్కువగా ఉంది అంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలు బాగా ఉంటాయి ఇక్కడ ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ సూచిస్తోంది అలాగే వృషభరాశి వారికి కేవలం లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రమే యోగిస్తున్నారు కాబట్టి ఇక్కడ గురుబలం లేదు శని బలం లేదు అలాగే కేతువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు కేవలం రాహు మాత్రమే అనుకూలంగా ఉన్నారు అనుకూల ఫలితాలు రావాలంటే ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి కారణం ఏంటంటే శని యొక్క బలం తక్కువగా ఉన్నది అలాగే మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నం చేసేవారికి కాస్త ఎక్కువగా శ్రమ ఉంటుంది కారణం ఏంటంటే గురుబలం తక్కువగా ఉన్నది కాబట్టి గురు శ్లోకము అలాగే విష్ణు సహస్రనామం చదువుకున్నట్లయితే వారికి అనుకున్నది సిద్ధిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా యోగ్యం తక్కువగా ఉన్నది కనుక విష్ణు సహస్రనామాన్ని అధికంగా పారాయణ చేసుకోవాలి అలాగే గురువు ధ్యాన శ్లోకం కూడా చేసుకోవాలి శని గురువు కేతువు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేరు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది